ప్రజలు తప్పు చేశారు ఆ రోజున. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మీకోసం పోరాటం చేస్తూనే ఉన్నాను. ఇదే 2009లో మన మీద ఉన్నది పార్టీని నడపలేకపోయాం, పార్టీని నడపడం మీకు చేత కాదని అన్నారు. ఆ మాట తప్పని ప్రూవ్ చేయడానికి దశాబ్దం నుంచి నిలబెట్టి చూపించాం, నిలబడి ఉన్నాం, మీ భవిష్యత్తు కోసం ఉన్నాం. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు తప్ప, పిరికితనం, మోసం తప్ప. కష్టాలు మనకి సంపద పెద్దిరెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, జగన్ రెడ్డి గారికి. కష్టాలు మనకి, త్యాగాలు మనకి, బలిదానాలు మనకి. ఈ రోజున ఇంత మండుటెండలో వచ్చి ఇంతమంది రోడ్డు మీదకు వచ్చి మీరు తెలుపుతున్నారంటే మీ ఆవేదన నాకు అర్థమవుతా ఉంది. మీ కష్టం తెలుసుకున్న వాడిని, మీలో ఒకరిని, 30,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి గాయపైతే అదృశ్యమైతే వీళ్ళకి పట్టదు, పెద్దిరెడ్డి గారికి పట్టదు, మిథున్ రెడ్డి గారికి పట్టదు, జగన్ గారికి పట్టదు. వాళ్ళు వచ్చి కేవలం దోపిడీ చేయడం తప్ప ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారే, వీళ్ళ గురించి మాట్లాడాలన్న ధ్యాస లేదు వీళ్ళకి. ఢిల్లీలో ఒకరోజు మిథున్ రెడ్డి గారు కనిపించారు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ మ్యారేజ్కి వెళ్తే ఆయన చాలా గర్వంగా చెప్తున్నారు, చిత్తూరు జిల్లాలో ఎవరొచ్చినా సరే మేము ఒప్పుకోం, మేము ఒకళ్ళ జోలికల్లో మా నియోజకవర్గాలకు వస్తే మేము వాళ్ళని మామూలుగా వదలమని చెప్తా ఉన్నాను. నాతోటి మిథున్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, మిథున్ రెడ్డి నీకు పిట్టాపురంలో పనేంటి? ఇన్ని కోట్ల మంది ప్రజల్ని మర్చిపోయారా? ఇన్ని విభిన్నమైన కులాలను మర్చిపోయారా? అక్కడ రోజు నమాజ్ చేసే వాళ్ళని మర్చిపోయారా? ఏం దౌర్జన్యం చేస్తారు? రాజకీయాలు ఇక్కడ ఉన్నందరికి ఒకటే చెప్తా ఉన్నా, నాకేం సరే ప్రతి పనికి మాలిన ఎదవా తిడతాడు, దేనికోసం తిట్టించుకుంటున్నా? మీ భవిష్యత్తు కోసం, ఆడబిడ్డల సంరక్షణ కోసం, ఆడబిడ్డల భద్రత కోసం, పెద్దలకి ఒక భద్రత ఇవ్వడం కోసం, కన్నీరు పెట్టే రైతాంగం కన్నీరు తోడడం కోసం, మీ భవిష్యత్తు కోసం ఓటు ఎందుకు చీలకూడదన్నాను? రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా?